రేవంత్ గారి నాయకత్వమా లేదంటే ముఖ్యమంత్రి ఎవరైనా సరే మార్పు కావాలా? శవణి గారు ఎప్పుడైనా భారతదేశంలో ఇప్పుడు కాదు, మీరు 1952 నుండి మీరు గమనిస్తే ఒక ప్రభుత్వాన్ని దింపి మరో ప్రభుత్వాన్ని తీసుకొచ్చేటప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మాత్రమే కొత్త ప్రభుత్వానికి అవకాశం కల్పిస్తారు, తప్పితే వచ్చే ప్రభుత్వం మీద అద్భుతమైనటువంటి ఉంటుంది అనేటువంటిది ఎప్పుడు ఉండదండి. ఈరోజు 2 సార్లు అవకాశం ఇచ్చాం టీఆర్ఎస్ పార్టీకి. ఈ 2 సార్లు ఇచ్చినా కూడా మనం అనుకున్నవి ఫుల్ఫిల్ కాలేదు, చేయలేకపోయారు. చేయకపోగా పవర్ అంతా కూడా ఒకే దగ్గర సెంట్రలైజ్ అయిపోయింది. ఆ ఎక్కడైతే సెంట్రలైజ్ అయిందో ఆ సెంట్రలైజ్ అయినటువంటి వ్యక్తులు మమ్మల్ని కలవట్లేదు, ఎమ్మెల్యేని కలవట్లేదు, ప్రజల్ని కలవట్లేదు. కాబట్టి ఇంకొకరికి అవకాశం ఇద్దామని తప్పితే రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇంకొకరు వచ్చి కేసీఆర్ గారి కంటే, కిరణ్ కుమార్ రెడ్డి గారి కంటే, రోషయ్య గారి కంటే, రాజశేఖర రెడ్డి గారి కంటే, చంద్రబాబు గారి కంటే అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు. ఎప్పుడు ఉండదండి, ఎప్పటికీ ఉండదు. కేవలం ఎగ్జిస్ట్ మీరు ఉదాహరణకు 2019లో చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి, సీనియర్ లీడరు, అనేక రకాలుగా ఆయనకు అనుభవం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యక్తి, ఆయన ఎప్పుడు పాలనలో లేరు, ఒకేసారి ఎంపీగా చేశారు, తర్వాత ఎమ్మెల్యేగా చేశారు. ఎందుకు అంత మ్యాండేట్ ఇచ్చారంటే ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత అంతే. ప్రభుత్వం అని నేను అనలేను, ప్రభుత్వ యొక్క పనితీరు బాగుంది. కేవలం ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల దగ్గర మాత్రమే అధికారం కేంద్రీకృతమైంది అనేటువంటి భావన కారణంగా తెలంగాణ సమాజంలో గత 10 ఏళ్లుగా చర్చ జరిగి, ఆ చర్చ కారణంగా ఈరోజు వారి మీద వ్యతిరేకత పెంచుకున్నారు, పెంచుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించబోతున్నారు. అధికారం కుటుంబానికే పరిమితం అయింది, కేంద్రీకృతమైందని చెప్తున్నారు, అదే వ్యతిరేకత అని మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబంతో పాటు చాలా అంశాలు ప్రొజెక్ట్ చేస్తుంది. నిరుద్యోగం అంటది, రైతులు అంటది, కరెంట్ అంటది, బీమాలు అంటది, మహిళలకి స్కీములు అంటది, ఇవేమీ లేవంటారు. ఎప్పుడైతే శ్రావణి గారు ఒక ప్రభుత్వం లేదా ఒక పార్టీ ఓడిపోతుందంటే అర్థము ఒక కారణంగా ఎప్పుడు ఈ వ్యతిరేకతలో ఎలాంటి అంశాలు భాగస్వామ్యం అయ్యాయి? అనేక కారణాలు ఉంటాయి. ఒక కారణంతో ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం పడిపోదు, ప్రభుత్వం దిగిపోదు. ప్రధానమైన కారణాలు మాత్రం నేను ప్రస్తావిస్తున్నాను. తెలంగాణ ఉద్యమం యొక్క పుట్టుక మనందరికి తెలిసిందే. 1, తెలంగాణ అస్తిత్వం. 2, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. 3, నిధులు. 4, నీళ్లు. 5, నియామకాలు. ఈ 5 మాట్లాడుకుందాం మనం. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టి టీఆర్ఎస్ పార్టీ 2001 నుండి ప్రజల్లోకి బాగా తీసుకెళ్లి తెలంగాణలో బలీయమైనటువంటి ఆకాంక్ష రగిలే విధంగా పోరాటం చేసింది. అటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి తన పార్టీ పేరు నుండి తెలంగాణను తీసేసుకుంది, తీసేసి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారుతూ మేము తెలంగాణ మోడల్ ప్రపంచ భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. కాబట్టి వాళ్ళే స్వచ్ఛందంగా తెలంగాణ అస్తిత్వాన్ని వారి పార్టీ పేరు నుండి వదులుకున్నారు. ఇంతవరకు మీరు ఏకీభవిస్తారు కదా, అయిపోయింది. తెలంగాణలో ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తులకు వ్యక్తుల మధ్య సంబంధాలు, వ్యక్తులకు వ్యక్తుల మధ్య గౌరవాలు, స్థాయితో సంబంధం లేకుండా ఒకరిని ఒకరు గౌరవించుకోవటం, అటువంటి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కి రాకపోవటం, చివరి 6 నెలలు సెక్రటేరియట్కి వచ్చే ప్రయత్నం చేసినా కూడా జనాల్లోకి పూర్తిగా వెళ్ళకపోవటం, అలాగే ఫామ్ హౌస్లోకి పరిమితం అయిపోతున్నటువంటి 10 ఏళ్ళ నుండి జరిగినటువంటి ప్రచారం, వీటన్నిటి కారణంగా మాకే కాదు మా ఎమ్మెల్యేలకి, మా ఎంపీలకి, మా ప్రజాప్రతినిధులకు కూడా అక్కడ గౌరవం లేదు అని ఒక ఆత్మగౌరవ సమస్యగా దీన్ని తెలంగాణ సమాజం భావించింది. 2, తర్వాత నీళ్లు. 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. ఒకనొక సందర్భంలో ఆయన నేనే ఇంజనీర్ని, నేనే ఆర్కిటెక్చర్ని అని కూడా చెప్పడం జరిగింది. చెప్పి చక్కగా అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టుల యొక్క రూపకల్పన చేయడం జరిగింది. ఈ 10 ఏళ్ళు కష్టం ఒక చిన్న మేడిగట్ట వారది ఏదైతే ఆ కృంగిందో, ఆ కృంగిని సుమారుగా మీరు చూసే ఉంటారు, కోటాను కోట్ల మంది సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేశారు, చూశారు. ఈ 10 ఏళ్ల కష్టం ఒక్క చిన్న ఇన్సిడెంట్ దెబ్బకి, అంటే మన ప్రాజెక్టులన్నీ ఇంత బలహీనంగా ఉన్నాయా, ఇంత బలహీనంగా కట్టారా అనేటువంటిది ఒక్కసారిగా ఆ కష్టం అంతా వృధా అయిపోయింది. నియామకాల విషయంలో ఈ 10 ఏళ్లలో నోటిఫికేషన్స్ విషయంలో మనం చూసాం, ఎన్నిసార్లు నోటిఫికేషన్స్ ఇష్యూ చేశారు, ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పెట్టారు, పెట్టి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి,
దాంతోపాటు ఈ 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ వన్ పోస్ట్ భర్తీ చేయలేదు. ఈరోజు గ్రూప్ వన్ పోస్టు ఒక రాష్ట్రానికి ఎంత ముఖ్యం అంటే, ఈ గ్రూప్ వన్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు 10 ఏళ్లకో 12 ఏళ్లకో 15 ఏళ్లకో వీళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్లుగా మారుతారు. మరి ఈ రాష్ట్రంలో అఖిల భారత క్యాడర్ వారితో పాటుగా వీళ్ళు కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ లాగా కలిసి రాష్ట్ర పరిపాలనలో ఉంటారు. 10 ఏళ్ల నుండి ఒక్క గ్రూప్ వన్ ఆఫీసర్ని కూడా రిక్రూట్ చేయనటువంటి కారణంగా రాబోయే 10-12 ఏళ్ళ తర్వాత మీరు ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణ ఐఏఎస్ అధికారులు ఉంటారు. వాళ్ళు ఐఏఎస్ డైరెక్ట్ ఐఏఎస్ ఎవరైనా ఉంటే ఉండాల్సిందే, కానీ ఈ తెలంగాణలో గ్రూప్ వన్ అధికారిగా అంటే ఒక ఆర్డీఓగా పనిచేసినటువంటి ఒక అధికారి కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకు ఈ సిస్టమ్ని దేశవ్యాప్తంగా ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ సిస్టమ్ని పెట్టుకుంది? కొద్దిమంది పరిపాలనలో స్థానికంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్తే బయట నుండి వచ్చిన వాళ్ళకి ఈ రాష్ట్రం మీద, ఈ నేటివిటీ మీద, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, భౌగోళిక పరిస్థితుల మీద అంత సంపూర్ణ అవగాహన ఉండదు. కాబట్టి ఎంతైనా మా ఊరు గురించి నాకున్న అవగాహన మీరు వచ్చి ఎన్ని రోజులు ఉన్నా మీకు ఉండదు, మీ ఊరి గురించి నాకు అవగాహన ఉండదు, సహజం అది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ వన్ అధికారులకు ప్రమోట్ చేసేసి కన్ఫర్డ్ ఐఏఎస్లుగా చేస్తే వీళ్ళు వాళ్ళు కలిసి పరిపాలనను రాష్ట్రం చక్కగా పాలించవచ్చునటువంటి కాన్సెప్ట్తో ఆనాడే పెద్దలు ప్లాన్ చేసింది. అటువంటిది 10 ఏళ్ల పాటు ఒక్క గ్రూప్ వన్ ఆఫీసర్ ఉద్యోగం భర్తీ చేయకపోవటం అనేది నియామకాల విషయంలో ఎంత దారుణం. కాబట్టి ఇదే కాదు, అనేక పోస్టులు, నేను ఉదాహరణకు గ్రూప్ వన్ చెప్పాను, ఏవి ఇంతవరకు సక్రమంగా భర్తీ చేయనటువంటి పరిస్థితి అంటే ఇది ఒక్కటే అలా గద్దె దింపేందుకు ప్రధాన కారణం. నేను ఒకటిగా చాలా చెప్తున్నాను, మీరు మర్చిపోతున్నట్టున్నారు. తర్వాత నిధులు, నిధుల విషయంలో సరే సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఆదాయం ఆ రోజు విడిపోయేటప్పుడు ఆదాయం కలిగినటువంటి అంటే అధిక ఆదాయం కలిగినటువంటి రాష్ట్రం ఈరోజు అప్పుల బారిన పడింది అనేటువంటిది బాగా ప్రచారం చేసింది, మీరు విన్నారు. రెండోది రైతు బంధు లాంటి పథకం, దళిత బంధు లాంటి పథకం, బీసీ బంధు లాంటి పథకం. ఈ పథకాల్లో మీకు రైతు బంధు 2 ఎకరాలు ఉన్న ఆయనకి వచ్చింది, 4 ఎకరాలు ఉన్న ఆయనకి వచ్చింది, 40 ఎకరాలు ఉన్న ఆయనకి వచ్చింది, 100 ఎకరాలు ఉన్నాయి. ఇది సమాజంలో బాగా చర్చ జరిగింది. 2 ఎకరాలు ఉన్నోడికి నాకు ఇచ్చారంటే అర్థం ఉంది, కానీ 200 ఎకరాలు ఉన్న ఆయనకి కూడా ఇచ్చారేంటి? ఒకవైపు కౌలు రైతు ఏంటి అరే, నేను పొలం పండించేది నేను, కష్టపడి ఎరువులు తెచ్చేది నేను, కష్టపడి విత్తనాలు తెచ్చి సాగు చేయాల్సింది నేను, నాకేమీ ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేదు. కానీ 200 ఎకరాలు ఉన్న మా యజమానికి మాత్రం చక్కగా 200 ఎకరాలకి వస్తుంది, ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఆ డబ్బులు పెట్టి మళ్ళీ 4 ఎకరాలు భూమి కొంటా ఉన్నాడు. ఇది ఏ విధంగా అని చెప్పి అంటే ఏదైతే నిధులు అనేటువంటి విషయం ఏదైతే ఉందో, సరే నిధులు రాష్ట్రం ఏర్పడింది, ఎవరి నిధులు వాళ్ళయ్యే కాబట్టి తెలంగాణ నిధులు తెలంగాణ, కానీ తెలంగాణలో ఉన్నటువంటి నిధుల వినియోగంలో ఇటువంటి డిస్పారిటీ ఏదైతే ఉందో ఇది కూడా ఒక అన్రెస్టిక్ కారణమైంది. దళిత బంధు ఎక్కడో 10% ఇచ్చాడు, మిగతా 90% మంది. ఇప్పుడు కూడా చూడండి, మీరు లబ్ధి పొందిన వాడేమో చేద్దాంలే చూద్దాంలే అనుకుంటాడు, లబ్ధి పొందిన వాడు పొందని వాడు కసిగా వెళ్ళి ఓటేస్తాడు. దళిత బంధు మీకు ఎంత పెద్ద పథకం కానీ ఎంత మైనస్ అయింది అది. అలాగే ఎట్ ది సేమ్ టైం దళిత బంధు గురించి క్వశ్చన్, జస్ట్ ఐల్ టేక్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దట్, దళిత బంధు ఇచ్చి మిగతా వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొందా? డామ్ షూర్, వై నాట్? అదే కదా నేను చెప్తున్నాను, ఒక కుటుంబానికి ప్రభుత్వం సొమ్ము 10 లక్షల రూపాయలు ఇవ్వటం అంటే మిగతా సమాజంలో ఏ విధంగా ఆలోచిస్తారు? చూడది, సరే దళిత బంధు కారణంగా ఇలా అవుతుకుంటున్నారని మళ్ళీ బీసీ బంధు, దానికి దళిత బంధు చేశారు, బీసీ బంధు ఉంది, ఆ బీసీ బంధులో కొన్ని కులాలనే లేపేశారు. దళిత బంధు కారణంగా బీసీల్లో అన్రెస్ట్ వస్తుందనే ఉద్దేశంతో బీసీ బంధు అనౌన్స్ చేశారు. బీసీ బంధు ఇచ్చి మళ్ళీ కొన్ని కులాలు లేపేటప్పుడు మళ్ళీ వాళ్ళలో అన్రెస్ట్ స్టార్ట్ అయింది. గమనించండి, ఏ విధంగా అయితే రైతు బంధు ఇస్తున్నప్పటికీ 100 ఎకరాల విస్తీర్ణం ఉన్న వారికి కూడా రైతు బంధు ఇస్తే వ్యతిరేకత వచ్చిందో, బీసీ బంధు దళిత బంధు కూడా అట్లయింది. మీకు ధరణి ఇంకొక సమస్య, ధరణి కారణంగా ప్రతిరోజు ప్రతి గ్రామంలో నెగిటివ్ చర్చింది. అది ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో దాన్ని ప్రస్తావించారు, ధరణి ఉండబట్టే మీకు రైతు బంధు అందుతుంది అని. ఏ ధరణి ఉందని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం కూడా అందరి అకౌంట్లో సహాయం చేస్తుంది కదా, మీకు తెలుసు కదా అది. మరి దేశవ్యాప్తంగా అన్ని, నాట్ ఓన్లీ హియర్ కదా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వేస్తున్నారు కదా. ఇక్కడ 100%లో ఒక 95% పాజిటివ్ని 5% ఉన్న నెగిటివ్ డామినేట్ చేస్తుంది అంటారా? ఎనీ స్కీమ్, ఎనీ పాలసీ, అదే అంటున్నా, మీరు రివర్స్ లో చెప్పారు, 5% ఉన్నటువంటి పాజిటివిటీని 95% నెగిటివిటీ డామినేట్ చేసేసింది. ఓకే, అంతే కదా. దళిత బంధు ఎంతమంది దళితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఎంతమందికి వచ్చింది? బీసీ బంధు ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమందికి వచ్చింది?
అలాగే గొర్రెల పంపకం. ఎంతమంది యాదవులు గొల్ల కురములు ఉన్నారు, ఎంతమందికి వచ్చింది, వాళ్ళు కట్టిన డబ్బులు ఎంత, అలాగే ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి చెరువులు అప్పచెప్పారు, చెరువుల్లో వచ్చే సంపదను ఎంతమందికి ఇచ్చారు. సింపుల్ ఈక్వేషన్, సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి. మీరు 100 మంది ఉంటే 100 మందిని కడుపు మార్చిన ఇబ్బంది లేదు, కానీ ఒక్కడికి బిర్యానీ పెట్టారంటే చాలు 99 మంది మేమేదో యుద్ధం ప్రకటించేస్తాం. అదే జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో. ఓకే, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కలిసి వచ్చిన కొన్ని అంశాలను ఒకసారి ప్రస్తావించండి, అంటే మీకు గ్రౌండ్ లో కనిపించిన మెయిన్. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం అని పదే పదే వస్తుంది కానీ, బట్ ప్రభుత్వం కాదు కుటుంబం మీద వ్యతిరేకత. ఈ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది అంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ, వై నాట్ బీజేపీ, వై నాట్ బీజేపీ? రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీజేపీ అని భావించారు. భావించి అనేక ఉప ఎన్నికల్లో 2018 తర్వాత 2019 పార్లమెంట్లో మంచి సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి దుబ్బాక కానివ్వండి, హుజూరాబాద్ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, అనేక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. పట్టం కట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేటివ్ రేపు అధికారంలోకి వస్తుంది అనేటువంటి భావన జనాల్లో ఉన్న తర్వాత లిక్కర్ ఇష్యూ మన ముందుకు వచ్చింది. శ్రీమతి కవిత గారి లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఆరోపణలు రావడం, ఆవిడ ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో 4-5 సార్లు అటెండ్ కావడం, ఒక సందర్భంలో అయితే ఆవిడని వైద్య పరీక్షలకు కూడా తరలించడం, ఇంకా ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది బలంగా అందరూ నమ్మారు. టీఆర్ఎస్ వాళ్ళు నమ్మారు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా నమ్మారు. సడన్గా ఈడీ ఆవిడని అరెస్ట్ చేయకపోవటం, ఆ కేసు నీరుగారిపోవటం, సుప్రీంకోర్టులో ఆవిడకి 2-3 సార్లు సడలింపులు దొరకటం, వీటన్నిటి కారణంగా అదే సమయంలో నాయకత్వ మార్పిడి జరగటం బీజేపీలో. అది కూడా సరైన సమయంలో కాకుండా ఎన్నికలకు 10 రోజుల ముందు నాయకత్వ మార్పిడి జరిగింది. వెంటనే ఇదేదో నడుస్తుంది, బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య ఏదో ఒప్పందం ఉన్నట్లుగా ఉంది. ఒప్పందం లేకపోతే 4-5 సార్లు ఈడీ విచారణ జరిపి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని సెల్ ఫోన్లు పగలగొట్టారని చెప్పి తెలియజేసి ఎందుకు ఆవిడని అరెస్ట్ చేయలేదు అనేటువంటి కారణంతో ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నాయి కాబట్టి మనం బీజేపీ ద్వారా బీఆర్ఎస్ని ఓడించలేము అని అని కాంగ్రెస్ పార్టీని ఆల్టర్నేటివ్ కింద ఈ తెలంగాణ ప్రజానికం ఎన్నుకున్న సంగతి స్పష్టంగా కనబడుతుంది. సాధారణంగా ఈ సమాజంలో మహిళ అంటే కొంత సింపతి ఉంటుంది, ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. రాజకీయాల్లో ఇంకా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు అనే ఒక భావం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇక్కడ కవిత ఇష్యూ ఇంత ఇంపాక్ట్ చూపించిందంటారా? ఎందుకంటే సింపతి ఆల్టర్నేటివ్ మ్యాటర్స్ పొలిటికల్ సిస్టంలో. ఆ అరెస్ట్ కాలేకపోవటం వల్లనే బీజేపీ డౌన్ఫాల్ అయింది అనటానికి 1000%. నేను ఇందాక నుండి అదే చెప్తున్నాను, కేసీఆర్ గారి కుటుంబం పట్ల ఈ సమాజంలో వ్యతిరేకత ఉన్నది, పవర్ అంతా కూడా అక్కడే కేంద్రీకృతమైంది, మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని ఎమ్మెల్యేలు అభ్యర్థులు సామాన్య ప్రజానీకం కూడా అనుకుంటున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఈ సమాజం తయారవుతున్న కారణంగానే కేసీఆర్ గారిని తీవ్రంగా విమర్శించే రేవంత్ రెడ్డి గారు పెద్ద నాయకుడు అయ్యారు, తీవ్రంగా విమర్శించే బండి సంజయ్ గారు పెద్ద నాయకుడు అయ్యారు, ఆయన్ని తీవ్రంగా విమర్శించిన షర్మిల గారు కూడా ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.